కడప జిల్లా జమ్మలమడుగు మండలం పరిధిలోని చుట్టుపక్కన ఉన్న గ్రామాలలోని భారత్ కిసాన్ సంఘ రైతులు జమ్మలమడుగు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ యొక్క కారణం గత కొన్ని సంవత్సరాల నుండి గోదాములలో నిల్వ ఉన్న శనగ గిట్టుబాటు క్వింటల్ ధర 5,500 కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. దళారుల ద్వారా కాకుండా ఈ శనగలను కొనుగోలు చేసే కార్యక్రమం ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. పరిశీలించండి, మా ప్రాంత ముఖ్యంగా ఐదు ఏరియా తెలియకపోతే వేరే పంట వేయడానికి కాదు. ఆ యొక్క పంట వర్షము 4 రోజులు ఆలస్యమైన నవంబర్ లో వర్షం వచ్చినా అక్టోబర్ 6 లో వర్షం వచ్చినా తెలియ మాత్రమే పడుతుంది. ఏ జూలైలోనో లేకపోతే ఇంకా జూన్లోనో జూలైలోనో ఆగస్టులో వర్షాలు వస్తుంది, పచ్చేస్తుంది ఉంటుంది. అలాంటి వర్షాలు రావడం లేదు. అయినా సరే చెప్పి ఈసారి చాలా మంది రైతులు ధరలు లేదు కదా అని పట్టేశారు. మరి వాళ్ళ దుర్దృష్టంలో అదృష్టం తెలియదు కానీ వర్షాలు నిమిషంగా ఉంటాయని చెప్పి చాలా ఆనందపడ్డా. ఆ వర్షాలకు ఆఖర ఎర్ర దగ్గర వచ్చే పట్టి ఇంకా రైతు పరిస్థితి ఏంటి? ఎంత దినావస్థాలు బిర్యాలు పాయాలి, పత్తి పాయాలి, నీటి పాయాలి, ఇంకా రైతు పండించాలా కొంత ఎలా పట్టాలి? అతను కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ఇది చేసుకుంటే దానికి ధర లేకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందా కాదు ఆలోచించి దాన్ని దయచేసి అలాంటి పరిస్థితులు తెలియదు. మనం పోరాడదాం, తెచ్చుకుందాం. మనం ఖచ్చితంగా లాభసాటి ధర సాధిస్తాం. 5,000 కొనుగోలు కొంచెంత వరకు మనం విశ్రమించకూడదు. దయచేసి ఆలోచించండి. ఒక్కసారి మీ యొక్క ఆవేదనలు తప్పకుండా గట్టిగా ఉండండి. మీ యొక్క ఆవేదనలు తప్ప